రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకుని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు మీరు ఏదో మాట్లాడతా మీకు అలవాటైన శవరాజకీయం. ఎందుకంటే గతంలో చూసాం ఎక్కడ శవం దొరికితే అక్కడ కనబడి కావాలనే శవరాజకీయం చేస్తున్నారు. మీ పార్టీ వాళ్ళు ఎవరో కొట్టుకొని తెచ్చిపోతే కృష్ణా జిల్లాలో దాన్ని రాజకీయం చేయడానికి మళ్ళీ వచ్చావు. నీకు అలవాటైన శవరాజకీయాన్ని మళ్ళీ మొదలుపెట్టి అక్కడికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అది పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తామని. ఒకటి, మీ స్థాయి గుర్తు పెట్టుకోండి. మీరు రౌడీజం చేసి 5 ఏళ్ళు ప్రభుత్వం కోల్పోయారు. ఇప్పుడు ఏంటంటే మీ పైన పైనుంచి కింద వరకు బురద ఉంది. ఏమంటే మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, రౌడీ రాజకీయం చేశారని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. ఈ రోజు మళ్ళీ మీరు వచ్చి అదే రౌడీ రాజకీయాన్ని మళ్ళీ మీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగ్గించుకోండి. ఒకటి, రేపు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదో చేస్తారు, తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నారంటే అది నువ్వే రెచ్చగొడుతున్నావు. ఆ వీధి రౌడీ మాటలు తగ్గించుకోండి. ఎందుకంటే ఒక హుందాతనంగా ఉండండి. మీరు ఒక శాసనసభ్యుడు, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. శవరాజకీయాలు అలవాటైన శవరాజకీయాలు మొదలుపెట్టి శవరాజకీయాలు చేస్తే రేపు మీకు మీ పార్టీని భూస్థాపితం చేస్తారు. గుర్తుపెట్టుకోండి ప్రజలు, ఇకనైనా మారండి. ఆ శవరాజకీయాలు చేయడం ఆపండి. ఇంకా నేను శవరాజకీయం చేస్తానంటే మిమ్మల్ని శవాల మోహన్ రెడ్డి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ పార్టీ పుట్టిందే శవాల మీద నుంచి, మీ పార్టీ అధికారంలోకి వచ్చిందే శవాల నడ్డు పెట్టుకుని, ఇక కూడా మళ్ళీ మేము శవాలతోనే రాజకీయం చేస్తా అంటే నీ పార్టీని శవాల పార్టీ అంటారు, నిన్ను శవాల మోహన్ రెడ్డి అంటారు. ఇకనైనా మారు, పద్ధతి మార్చుకో, హుందాతనంగా ఒక ఎమ్మెల్యేగా నువ్వు బాధ్యతగా ఉండు.